ప్రియాతి ప్రియమైనటువంటి బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, నా క్షేమాన్ని కోరేటువంటి సన్నిహితులందరికీ కూడా వికారికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరమైనటువంటి సార్వరీనామ సంవత్సరానికి ఆహ్వానం పలికిస్తూ మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు కొన్ని కవితలు మీ ముందుకు తీసుకొద్దామని, ఉగాది రోజు కొంత ఉత్సాహంగా ఈ కవితలు విని మీరు ఆనందిస్తారని అనుకుంటూ ప్రారంభిస్తున్నాను ఉగాది కవితలు. కొత్తగా ముస్తాబై మన ముందుకొచ్చింది సార్వరి, కురంగొత్తంగా నేస్తల్లా మన దరి చేరాడు శ్రీహరి. గత చేదు జ్ఞాపకాలతో నిండినది వికారి, మధురానుభూతిని కలిగిస్తానంటుంది ఈ శార్వరి. సకల సంపదలకు ఆలవాలం ఈ దేశం, సకల కళలకు కానాచి ఈ దేశం. సమస్త శాస్త్రాలను అందించింది ఈ దేశం, జాతీయ ఐక్యతకు మారుపేరు ఈ దేశం. ఉగ్రవాదానికి పలకాలి చరమగీతం, అగ్రభాగానికి నిలపాలి మన జాతీయ గీతం. పూర్తిగా మారాలి మన విద్యా విధానం, సంపూర్తిగా మార్చాలి మన జాతీయ విధానం. అశాంతికి మూలమే జాతీయ అనైక్యత, శాంతికి సారమే మనలోని ఐక్యత. జీవితానికి కావాలి సంస్కారాల పునాది, దానికి అనుసరించాలి వేదాల అనాది. అంతా తనదే అన్నది మమకారం, అంతా తానే అన్నది అహంకారం. అందుకే సదా చేయమన్నది ఉపకారం, ఎన్నటికీ చేయకూడదు పరులకు అపకారం. మరో కవిత. ఏదో చేయాలనుకుంటాం కానీ ఏదేదో చేస్తుంటాం, అవగాహన రాహిత్యం. ఏదో విందామనుకుంటాం మరేదో అర్థం చేసుకుంటాం, అది తొందరపడుతాం. ఏదో మాట్లాడాలనుకుంటాం మరేదో మాట్లాడుతుంటాం, అది కమ్యూనికేషన్ సమస్య. సన్మార్గంలో వెళుతున్నామనుకుంటాం మరేదో మార్గంలో వెళుతుంటాం, అది మన అజ్ఞానానికి పరాకాష్ఠ. మనకేం కావాలో తెలీదు మరేదో కావాలనుకుంటాం, అదే మన యొక్క అయోమయం. మనమేదో సాధిద్దామనుకుంటాం కానీ సాధనలో విఫలమవుతుంటాం, అది లక్ష్యరాహిత్యం. కానీ కాలం కరిగిపోతుంది, మన జీవితం తరిగిపోతుంది, అందుకే అన్నింటిలో అలసత్వం విడాలి, సరైన మార్గంలో సహజత్వాన్ని పొందాలి. మరో కవిత. నీది కానిది నీకు లేనది రమ్మన్నా రాదు, నీది అయినది నీ కొరకు ఉన్నది పొమ్మన్నా పోదు. ఉండే వాటిని పొమ్మనకు మరి లేనిది రమ్మనకు, రాకపోకల వాడుక తెలియక వేడుక లేదనకు. బ్రతుకు తిరుగుతుంది అందమైన మలుపు, వీణుల విందుగా వినిపిస్తుంది మేలు కొలుపు. మంచిని మోసగించేవారే ఎవరూ లేరు, చెడును అందరూ కలిసి బాగు చేయలేరు. పుణ్యాత్ములు నడయాడేది పూలబాట, అహంకారులకు మిగిలేది ముళ్ళబాట. మరొక కేవిత. సేవ పేరుతో దోచుకొని దాచుకోవడం తప్పు, సేవ చేయడం తప్పు కాదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్య చేయడం తప్పు, వారికి సేవ చేయడం తప్పు కాదు. బాధలలో ఉన్నవారిని ఓదార్చకపోవడం తప్పు, వారి బాధలు పంచుకోవడం తప్పు కాదు. తినడానికే బ్రతకడం తప్పు, బ్రతకడం కోసం తినడం తప్పు కాదు. పరుల మనోభావాలను దెబ్బతీయడం తప్పు, కష్టాలు తీర్చడానికి ప్రయత్నించడం తప్పు కాదు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడ్వటం మూర్ఖత్వం. అర్ధరహితమైన మాటల కన్నా అర్ధవంతమైన నిశ్శబ్దం చాలా మిన్న. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, జరగవలసిన దానిని ఎన్నడూ మరువకు. అవకాశంలో కష్టాన్ని చూసేవాడు నిరాశావాది, కష్టంలో అవకాశం వెతికేవాడు ఆశావాది. నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది కాలం, మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం, మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన. వెలుగునిచ్చే సూర్యుని చూస్తే చీకటికి భయం, నిరంతరం శ్రమించేవాడిని చూస్తే ఓటమికి భయం.
చిన్న సమస్యలకు కృంగిపోతే వస్తుంది అపజయం, పెద్ద అనుభవాలుగా మార్చుకుంటే వస్తుంది విజయం. పలికే నేర్పు తెలియనివాడు పలుకులున్నాయి పతనాలే, పలుకు నేర్చినే పలికినవాడు పలుకులన్నీ రతనాలే. మరో కవిత. 10 మందిని పొగడాలనుకోవడం బలహీనత, 10 మందిని పొగడగలగడం విధేయత. తెలుసుకొనలేకపోవడం కాలం విలువ, అర్థం చేసుకోలేకపోవడం జీవితం విలువ. ఊహలలో కాలాన్ని గడపటం నిష్ప్రయోజనం, అపోహలతో తొలగించుకోవడం ప్రయోజనం. కష్టపడే వారిని వరిస్తుంది అదృష్టం, ఇతరులను కష్టపెట్టే వారిని వెంటే ఉంటుంది దురదృష్టం. రాపిడి లేనిదే ప్రకాశించదు రత్నం, ఒరవడి లేనిదే వికసించదు ప్రయత్నం. మనం వెతికితే దొరకదు అందమైన జీవితం, మనం నిర్మిస్తే తయారవుతుంది విలువైన జీవితం. పోయేందుకు వచ్చినవి ఉండమన్నా ఉండవు, ఉండటానికి వచ్చినవి పొమ్మన్నా పోవు. మనం ఏదో చేయాలని ప్రపంచానికి రాలేదు, ఏదో కావాలని ప్రారంభంతో కలిసి వచ్చాము. విశ్వ కళ్యాణాన్ని కోరేవాడు బంధువు, విశ్వశాంతిని కలిగించేవాడు హిందువు, దానినే నొక్కి వక్కాణిస్తుంది మన ధర్మ సింధువు. తానేమిటో తెలియకపోవడం అజ్ఞానం, తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడం జ్ఞానం. కుర్చీలున్నా కూర్చునేందుకు కాళ్లకు కీళ్లుండాలి, ఎంతున్నా చేతికి దండిగా వేళ్ళుండాలి, నమిలేటందుకు పళ్ళుండాలి, వాలేటందుకు నడుముండాలి. ఏవేవి ఎలా ఉండాలో కలిపి ఉంచుటే సృష్టి, అదే భగవత్ సృష్టి. పూచిన పువ్వులే చిరుచిరు నవ్వులు, ఉరుముల రవములే కమ్మని పలుకులు, సెలయేటి గలగలలు తీయని రాగాలు, మానవ బ్రతుకులు మాయని గాయాలు. భువిని వెలిగించే దివి దీపాలు రెండు వారే సూర్యచంద్రులు, భువికి భుక్తినిచ్చే శక్తి దీపాలు రెండు అవే ఎండావానలు. కళ్ళు రెండైనా చూపు ఒక్కటే, చెవులు రెండైనా వినికిడి ఒక్కటే, పెదవులు రెండైనా నవ్వు ఒక్కటే, కాళ్ళు రెండైనా నడక ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యము ఒక్కటే. పదార్థాలెన్నైనా పళ్ళెం ఒక్కటే, రుచులెన్నున్నా రుచి చూసే నాలుక ఒక్కటే, భక్షించేవి ఎన్నైనా భక్షించే కుక్షి ఒక్కటే, పదార్థాలెన్నైనా అవి ప్రసాదించే శక్తి ఒక్కటే, మతాలెన్నైనా అందరికీ మమత ఒక్కటే, కులాలైనైనా ముకుందునికి గోకులం ఒకటే, ఆచారాలెన్నైనా మనంది ఆచరణ ఒక్కటే, భావాలెన్నైనా కానీ దాని ప్రభావం మాత్రం ఒక్కటే, అదే మనుష్యులంతా ఒక్కటే. కర్మఫలం. గోవత్సము అంటే గోదూడ, గోవత్సము గోవును అనుసరిస్తుంది, పసిబిడ్డ తన తల్లిని అనుకరిస్తుంది. కర్మఫలము కర్తను వెంబడిస్తుంది. విడిచిన బాణం వెనక్కి రమ్మంటే రాదు, చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వకుండా పోదు. పారిపోతే పాపాలు కరిగిపోవు, చిత్తానికి అనుగుణంగా చట్టాలు మారవు, జరిగేది జరుగుక మానవు. మరొక కవిత. వాగి వాగి ఆగుతాడు వదరుబోతు, బాధలొస్తే మారుతాడు పొగరుబోతు, వ్యాధికి భయపడి మానేస్తాడు త్రాగుబోతు, ఏది వచ్చినా మారనివాడు సోమరిపోతు. ఆలస్యానికి ఇది సమయం కాదు, అలసత్వానికి ఇది కాలము కాదు, ఉత్సాహంతో పరుగులెత్తడమే మన ముందున్న కర్తవ్యం, నిరుత్సాహం తెలియకుండా నిలబడమే మన తక్షణ కర్తవ్యం. మరో కవిత. గతించిన జ్ఞాపకాలను నెరవేర్చుకుంటూ, చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, గతి తప్పిన బంధాలను తిరిగి కలుపుకుంటూ, ఆగిపోయిన కలలను నెరవేర్చుకుంటూ, చేయవలసిన పనులను నిర్దేశించుకుంటూ, మన జీవితాలలో సాఫల్యాల కోసం ప్రార్థిస్తూ, లక్ష్య సాధనకై పోరాటాన్ని ప్రారంభిస్తూ, నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం, శార్వరీనామ వసంతానికి ఆహ్వానం పలుకుదాం.
నవ చైతన్యానికి ప్రతీక ఉగాది, విశ్వ సౌందర్యానికి పునాది ఉగాది, నిరాశల నిర్మూలనకు ఊతం ఉగాది, కొత్త ఆశలను చిగురించేది ఉగాది, తెలుగువారి తొలి పండుగ ఉగాది, విధి విధానాలకు ఆలవాలం ఈ ఉగాది. మరి పరాయి పోకడ వల్ల వదిలేద్దామా దాని గురించి. అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని నమ్మకం, తాతలోని తన్మయత్వం, అమ్మమ్మలోని అభిమానం, నానమ్మలోని నవ్వుముఖం, అత్తలోని ఆదరణ, మామలోని మమకారం, బాబాయ్లోని బంధుత్వం, చిన్నమ్మలోని చిరునవ్వు, అన్నలోని అభయం, చెల్లిలోని చేయుత, తమ్ముడులోని తపన, అక్కలోని అనురాగం, బావలోని బాంధవ్యం, వదినలోని వాత్సల్యం, మరదలలోని మమత, మరిదిలోని మంచిదనం, గురువులోని గౌరవం. అయితే నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి. కనీసం మాట వరుసకైనా మన అచ్చ తెలుగులో మాట్లాడుదాం, బంధాలను నిలబెట్టుకుందాం. చివరిగా సమయస్ఫూర్తితో విరమిద్దాం. వాస్తవాలు తెలియనప్పుడు మాట్లాడకు, కోపం వచ్చినప్పుడు మౌనం వహించు, భగవంతుని విషయంలో నమ్మకాన్ని పెంచు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం వహించు, స్నేహితుల విషయంలో ప్రేమగా ఉండు, గురువుల ఎడల భక్తితో నుండు, అమ్మ నాన్నల ఎడల అభిమానంతో ఉండు, అందరినీ ఆదరణగా చూస్తూ ఉండు. ఇది ఈనాటి నా ఉగాది కవితల యొక్క సారాంశం. సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం శ్రీకాంతాయ కళ్యాణదినిదేదనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాదాసన ప్రేమదాచార్య పురోగమీ సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.